40 ఏళ్లలో తన తండ్రి ఎవరో ఒక్కసారి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నాడన్నారు పేర్ని నాని. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీని కూలదోసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండకూడదనే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు, తన తండ్రి ఎవరో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి క్షణం నుంచి రోజుకి లక్ష సార్లు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని, విజయమ్మ కొడుకుని అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా మాట్లాడటం, తండ్రి పేరు చెప్పుకుంటాకి సిగ్గుపడేటువంటి చంద్రబాబు నాయుడు ఎవరిది దౌర్భాగ్యమైన బతుకు, ఎవరిది దౌర్భాగ్యమైన పుట్టుక, తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటాకి. తల్లి చనిపోతే ఈ మధ్యకాలంలో కొత్తగా హైందవ మతం పుచ్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు నేను హిందువునని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు, తల్లి చచ్చిపోతే, తండ్రి చచ్చిపోతే తలకొరివి పెట్టనివాడు, జుట్టు తీయనివాడు, ఈ రోజుకి రామారావు అల్లున్నని చెప్పుకునేటమే తప్పితే నేను ఫలానాడు కొడుకుని అని చెప్పుకోలేనటువంటి వాడు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడటాన్ని, అంటే రాజకీయాలు చంద్రబాబు లాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ద్వారా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచి కూలదేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా రాజకీయాల్లో ప్రతి వ్యవస్థని దిగజారుస్తూ భ్రష్టు పట్టిస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండటం కూడా అనవసరమనే స్థితికి వాళ్ళ తీసుకొచ్చే స్థితిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. తలకిందులు తపస్సు చేసినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడను కూడా చంద్రబాబుకి తాకే స్థితి లేదు. అధికారం ఉన్నప్పుడు ప్రజలను గురించి మర్చిపోయి అధికారం పోయిన తర్వాత మళ్ళీ ప్రజలకి చేస్తానని చెప్పిన దొంగ హామీలు ఇవ్వటం, 2014లో ఇట్లాగే సంతకం పెట్టి ఇది నా హామీ, ఇది నేను మీకు నోటు రాస్తున్నాను, రుణపత్రం లాంటిదని చెప్పాడు, అన్నీ మర్చిపోయాడు. ఇవాళ మళ్ళీ 24కు ఒక కాగితం ఇచ్చి ఇది బాండు, ఇది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, నేను హామీ ఇస్తున్నాను. ఎవరికి కావాలి దొంగ హామీలు? ప్రజలకు అన్నీ తెలుసు, చంద్రబాబు బతుకంతా తెలుసు. అధికారం లేకపోతే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా నేల నాకిస్తాడో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ 80 ఏళ్ల ముసలి చంద్రబాబుకు ఒకటే చెప్తున్నాం, రాజకీయాల్లో ఉక్రోషంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ రాజకీయంగా చేయలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఈ దౌర్భాగ్యపు మాటల్ని కట్టిపెట్టమని చెప్పని, కనీసం నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడమని చెప్పని ఎతో పలుకుతున్నాం.